ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఏమిటో తెలుసా? అసలు 2000 నోటు రద్దు చేయాలని ఆర్బీఐ ఎందుకు నిర్ణయించింది? ఇది సాధారణ ప్రజలకు మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా? అంతేందుకు 2000 నోటు రద్దు వెనుక కారణం ఏమిటి? అలాగే ఈ ప్రిపరేషన్ ఎప్పటి నుండి జరుగుతోంది? మరియు ఈ నోట్లు మార్కెట్లో ఎప్పటి వరకు కనిపిస్తాయి? మరియు ఫ్రెండ్స్, డిమానిటైజేషన్ మళ్ళీ జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఒకవేళ అవును అయితే ఈ వీడియో చివరి వరకు మాతో ఉండండి, ఎందుకంటే ఈరోజు మేము అన్ని ప్రశ్నలకు సమాధానాలతో ముందుకు వచ్చాం. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రజల్ని పూర్తిగా కుదిపేసింది. ఈ 500 రూపీస్, 1000 రూపీస్ నోట్లు ఒక్క రాత్రిలో కాగితం ముక్కగా మారాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేదలకు అత్యంత నష్టం వాటిల్లింది. మరియు దీని కారణంగా సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజంతా ఎండల తీవ్రతతో ప్రజలు బ్యాంకు బయట బారులు తీరి లైన్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకరి దగ్గర పెళ్లి జరిగినా లేదా ఎవరికైనా జబ్బు చేసినా నోట్ల అవసరం ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో నోట్ల సమస్య మనమందరం ఎదుర్కొన్నాం ఫ్రెండ్స్. అయితే నల్లధనం దాచుకున్న వ్యక్తుల నుండి నల్లధనం బయటకు రావడానికి నోట్ల రద్దు జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క ఈ విధానం వల్ల ధనవంతులు తప్పించుకున్నారు. కాకపోతే పేదవాళ్ళు ఎన్నో అవస్థలు, కష్టాలు అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు 2000 నోటు రద్దుకు సంబంధించి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే నేను మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలి, ఈ డిమానిటైజేషన్ అనే విధానం ఇవాళ ఏం కొత్త కాదు. అయితే వాస్తవానికి ఈ సమస్య 1946 సంవత్సరంలో కూడా కనిపించింది. జనవరి 12, 1946న సర్ ఆర్చిబాల్డ్ వేవెల్ అతిపెద్ద నోటును రద్దు చేయాలని ఆదేశించారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా తప్పుడు వ్యాపారంలో పెద్ద నోట్లను మాత్రమే ఉపయోగిస్తారు. అలా ఈ నోట్ల రద్దు చేసినాక జనవరి 12 అర్ధరాత్రి 12 గంటల తర్వాత 500 మరియు 1000 నోట్ల విడుదల చేశారు. మరియు అప్పటి నుండి ఈ నోట్లు 2016 వరకు అమల్లో ఉన్నాయి. ఆపై డిమానిటైజేషన్ జరిగింది. అలా నోట్ల రద్దు తర్వాత ఈ నోట్లు కూడా మార్కెట్ నుండి మాయమయ్యాయి. వాటి స్థానంలో ఆర్బీఐ కొత్త 500 2000 నోట్లను విడుదల చేసింది. 2017 నుండి 2018 వరకు 2000 రూపాయల నోటు అత్యధికంగా చలామణిలో ఉంది. ఈ కాలంలో మార్కెట్లో 2000 రూపాయల నోట్లు దాదాపు 33,630 నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ గురించి మాట్లాడితే అది దాదాపు 7.40 లక్షల కోట్లు కావచ్చు. అయితే 2000 రూపాయల నోట్లు గత 2 ఏళ్లుగా ముద్రించడం లేదని లోక్సభలో అనురాగ్ ఠాకూర్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అంటే 2000 నోట్లు ఆర్బీఐ కొంత స్టాక్ని కనుగొంది అంతే. అందుకే మార్కెట్లో ఎన్నైతే 2000 రూపీస్ నోట్లు మార్పిడిలో ఉన్నాయో వాటినన్నింటినీ ఆర్బీఐ తిరిగి తీసుకోవాలని అనుకున్నారు. అందుకని ఆర్బీఐ ఒక ఆదేశం ఇచ్చింది, ఎవరి దగ్గర అయితే 2000 రూపీస్ ఉన్నాయో సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులోకి తిరిగి ఇచ్చి మార్పిడి చేసుకోవాలని జారీ చేశారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలియచేయాలి, అది ఏంటి అంటే ఈ 2000 రూపీస్ మార్పిడి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే జరుగుద్ది. దీని తర్వాత ఈ 2000 రూపీస్ నోట్ చట్టబద్ధంగా వాడకంలో ఉండదు. అయితే అందరి యొక్క మనసులో ఒకటే ప్రశ్న తలెత్తుతుంది, మళ్ళీ డిమానిటైజేషన్ జరుగుతుందా? వాస్తవానికి ఇది డిమానిటైజేషన్ కాదు. అయితే ఫ్రెండ్స్, ఆర్బీఐ 2000 రూపీస్ బ్యాన్ చేయలేదు, వాటిని బ్యాంక్లో ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నారు. అంటే మన దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంక్లో డిపాజిట్ చేసి ఇతర నోట్లను మార్చుకోవాలి. మేము చెప్పేది ఏంటి అంటే ఫ్రెండ్స్, బ్యాంక్ కేవలం ఒక్కసారి మాత్రమే 2000 రూపీస్ డిపాజిట్ చేయనిస్తుంది, మరియు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయనివ్వదు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ముందుగా బ్యాంకులకు ఈ సమాచారాన్ని ఇచ్చింది. మరియు 2000 నోట్ను లావాదేవీల్లో ఉపయోగించుకోవచ్చని, అలాగే వాటిని తిరిగి స్వీకరించవచ్చని తెలిపింది. అతిపెద్ద సౌలభ్యం ఏమిటంటే ఈ నోట్లను మార్చుకోవడానికి మీరు పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి నోట్ను సులభంగా మార్చుకోవచ్చు. అది కూడా ఒకేసారి 20,000 వరకు మాత్రమే మార్చగలరు. ఒకవేళ మీరు వాటిని మార్చుకోకూడదనుకుంటే మీరు ఈ నోట్లను మీ ఖాతాలో కూడా డిపాజిట్ చేయవచ్చు. ఇలా డిపాజిట్ చేయడానికి ఎటువంటి లిమిట్ లేదు. ఫ్రెండ్స్, 2016లో నోట్లను రద్దు చేయడంతో ప్రజల్లో నోట్ల కొరత ఏర్పడింది. మరియు వీటిని సరిచేసేదానికి ఆర్బీఐ 2000 నోటును ప్రారంభించింది. తద్వారా ప్రజలకు నోట్ల కొరత నుండి కొంత ఉపశమనం దొరికింది. మరియు ఏటీఎం బయట పెద్ద క్యూలను చూసిన తర్వాతే 2000 నోటును విడుదల చేశారు. తద్వారా ఈ పొడవైన లైన్ను వీలైనంత త్వరగా ముగించవచ్చని. ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు ఈ నోటును తయారు చేసినప్పుడు కొంత సమయం తర్వాత ఈ నోటును నిలిపివేయాలని నిర్ణయించారు. దీని వెనుక కారణం నల్లధనం పెరగడమే. అయితే ఈ పెద్ద నోటుతో నల్లధనం విపరీతంగా పెరిగిపోయింది. ఇది చూసిన ఆర్బీఐ ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. ఎందుకంటే సాధారణ మార్కెట్లలో ఇంత పెద్ద నోట్ల లావాదేవీలు పెద్దగా జరగకపోవడం కూడా దీనికి ఒక కారణం. అందుకే క్లీన్ నోట్ పాలసీ కింద 2000 చలామణి రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇంతకీ ఈ క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? సరే రండి ఫ్రెండ్స్, ఈ క్లీన్ నోట్ పాలసీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు క్లీన్ నోట్ పాలసీని దృష్టిలో ఉంచుకుని 2000 నోట్లను నిషేధించే పెద్ద చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విధానంలో ఉపయోగంలో లేని నోట్లను మూసివేస్తారు. మరియు ఈ నోట్ల వ్యవధి 4 నుండి 5 సంవత్సరాలు మాత్రమే.
అందుకే ఇప్పుడు ఈ నోటు వాడకం కూడా మార్కెట్ల నుంచి పూర్తిగా దూరం అవుతుంది. 2000 నోట్లలో 89% నోట్లు మార్చి 2017కు ముందు ముద్రించినవే మరియు ఈ సంవత్సరం ప్రకారం ఇప్పుడు వారు 5 సంవత్సరాల తర్వాత తొలగిస్తున్నారు. అందువల్ల దాన్ని క్లీన్ నోట్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బిఐ ఇప్పుడు 2000 నోట్లను తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. మరియు ఈ నిర్ణయం 2017 మరియు 2018 మధ్య తీసుకోబడింది. అయితే ఆర్బిఐకి వెళ్లిన నోట్లన్నీ మళ్లీ మార్కెట్లోకి తిరిగి రావు. అలాగే వీటిని ముద్రించకపోవడంతో వీటి విలువ కూడా రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. వీటి లెక్కలు చూస్తే 2018 సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా 6,73,000 కోట్ల రూపాయలు మార్కెట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, 2023 సంవత్సరం వరకు ఈ 2000 నోట్ల విలువ 3,62,000 కోట్ల వరకు మాత్రమే ఉంది. 2020 సంవత్సరంలో 2000 నోట్లు 2,740,000,000 చలామణిలో ఉన్నాయి. తరువాతి సంవత్సరం 2021 నాటికి ఈ నోట్లు కేవలం 2,045,000,000లకు తగ్గాయి. మరియు 2022 సంవత్సరంలో ఈ నోట్లు 2,140,000,000 మాత్రమే మిగిలాయి. మరియు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నోట్లు 1,810,000,000 మాత్రమే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో కనిపిస్తున్న ఈ 2000 నోట్లు చలామణి కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా ముగిసిపోతుంది. అలాగే మే 23 నుంచి బ్యాంకు ద్వారా 2000 రూపాయల నోటు మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. మార్కెట్లో నోటు ఎక్కువగా చలామణిలో లేనప్పుడు కూడా ఈ క్లీన్ నోట్ విధానాన్ని అవలంబిస్తారు. అవును, ఏ నోట్లయితే పెద్దగా చలామణిలో ఉండవో దాని కారణంగా ఆర్బీఐ చాలా ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ విధానాన్ని 1988 సంవత్సరంలో ప్రారంభించారు. మార్కెట్లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పుడు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేసింది. అయితే ఫ్రెండ్స్, మరోవైపు వెనుకబడిన తరగతులకు చెందినవారు మరియు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఈ క్లీన్ నోట్ విధానంపై చాలా రచ్చ కూడా సృష్టించబడింది. ఎందుకంటే ఈ పేదల దగ్గర ఎంత పరిమితమైన డబ్బు ఉన్నా వాటికి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే బ్యాంకుకు దూరంగా ఉన్నందున ఈ విధానం మరియు నోట్ల రద్దు గురించి ఎవరికీ ఏమీ తెలియదు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ పాలసీ నేటికీ కొనసాగుతోంది. అయితే మీరు 2000 నోట్లను ఉపయోగిస్తున్నారా? ఇవి సెప్టెంబర్ వరకు మాత్రమే మార్కెట్లో కనిపిస్తాయి. చివరకు ఈ శకం కూడా పూర్తిగా ముగుస్తుంది. ఇక ఈ 2000 నోట్ రద్దు వల్ల నల్లధనం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ 2000 నోట్ను ఎందుకు ఆపేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే దానితో చలామణిలోకి వచ్చిన 500 నోట్ను ఎందుకు మార్చడం లేదని. అయితే ఫ్రెండ్స్, దీనికి కారణం నల్లధనం. అవును, అతిపెద్ద నోటు ద్వారానే ఎక్కువ అక్రమ పనులు జరుగుతాయి. అలాగే 2000 నోటు వంటి పెద్ద నోట్లను బ్లాక్ మనీగా పెట్టెల్లో పెట్టడంతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఈ 2000 నోట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో పాటు డ్రగ్స్ మార్కెట్లను 2000 నోట్ల కలకలం రేగింది. అలాగే లంచం తీసుకున్న వ్యక్తులు కూడా ఇవే నోట్లు తీసుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ 2000 నోట్ల రద్దు వల్ల మనందరికీ పెద్ద షాక్ తగిలింది. ఇన్ని అక్రమ వ్యాపారాలను ఆసరాగా చేసుకున్న ఈ నోట్లు ఇప్పుడు మార్కెట్ నుండి దూరంగా కనుమరుగు అవబోతున్నాయి. మరియు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నల్లధనం మొత్తం బహిరంగంగా బట్టబయలవుతుంది. కానీ ఈ తరహా 2000 నోట్ల రద్దు కేవలం పెద్ద వ్యక్తులపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సామాన్యుల ప్రజల దగ్గర 2000 నోట్లు ఎవరి వద్ద ఎక్కువగా లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2018 సంవత్సరం నుంచి ప్రింటింగ్ను నిలిపివేయడమే ఇందుకు కారణం. అందుకే మీరు కూడా చూసి ఉంటారు, చాలా కాలంగా మార్కెట్లో 2000 నోట్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే 2000 నోటును రద్దు చేసేందుకు ఆర్బీఐ చాలా కాలంగా ఈ ప్లాన్ అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ బాంబు పేలింది. దీని కారణంగా ఎక్కడ చూసినా వీరి పొగ నిప్పులా వ్యాపిస్తుంది. ఫ్రెండ్స్, పెద్ద నోటు ఎప్పుడూ టార్గెట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి అక్రమ వ్యాపారమైనా పెద్ద నోట్లతో చాలా వరకు ముందుకు సాగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక రాబోయే వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మీరు ఇక రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ పొందుతారు. టాటా, బై బై ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.